యష్ అనే కన్నడ హీరో గురించి తెలుగు వాళ్లకు కొన్నేళ్ల ముందు వరకు అస్సలు పరిచయం లేదు. అతను తెలుగులో ఏ సినిమా కూడా చేయలేదు. తెలుగు అతడి అనువాద చిత్రాలు కూడా ఇక్కడ రిలీజ్ కాలేదు. ఇలా మనకు పరిచయం లేని హీరోను మాస్ సెలివేషన్తో ప్రజెన్స్ చేస్తూ ఒక సినిమా తీసి తెలుగులో రిలీజ్ చేస్తే ఆ ఎలివేషన్లు మనం ఫీల్ కావడం, గూస్ బంప్ తెచ్చుకోవడం అంటే చాలా కష్టం. కానీ కేజీఎఫ్ అనే సినిమా మాత్రం మన ఆడియన్స్ని మాత్రం ఒక ఊపు ఊపేసింది. రాఖీబాయ్ అనే క్యారెక్టర్ మన జనాలకు మామూలుగా ఎక్కలేదు. థియేటర్లో మన స్టార్ హీరోను చూస్తున్నట్టు ఊగిపోయారు ఇక్కడ జనాలు. ఇంకా కేజీఎఫ్ 2 సినిమా రేపిన సంచలనం గురించి చెప్పేదేముంది. కన్నడలో కూడా మరీ పెద్ద స్టార్ ఏమీ కాని యష్ను అక్కడ జనాలతో పాటుగా దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులు ఇంతగా కనెక్ట్ చేయడం కేవలం ప్రశాంత్ నీల్కి మాత్రమే చెల్లింది. మనకు పరిచయం లేని యష్తోనే గూస్ బంప్ వచ్చేలా చేశాడంటే బాహుబలి సినిమాతో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన, అదిరిపోయే మాస్ కటౌట్ ఉన్న ప్రభాస్ లాంటి స్టార్తో సినిమా చేస్తే ఎలివేషన్లు, మాస్ యాక్షన్ సీన్లు ఏ రేంజ్లో ఉంటాయో ఊహించుకుంటుంటేనే ప్రేక్షకులకు పూనకాలు వచ్చేస్తున్నాయి. వీరి కలయికలుగా రాబోతున్న సలార్కు సంబంధించి చిన్న పోస్టర్ రిలీజ్ చేసిన ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఇంకా ఈ సినిమా యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం సలార్ సినిమాలో ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలు పీక్స్ అంటే పీక్స్లో ఉంటాయంట. యాక్షన్ ఘట్టాలకు థియేటర్లో దద్దరిల్లిపోవడం ఖాయమంట. ఇంట్రో సీన్, ఇంటర్వెల్ బ్యాగ్, క్లైమాక్స్, ఇలా ప్రతి ఘట్టం దేనికదే స్పెషల్ అని, ఇండియన్ స్క్రీన్ మీద అరుదు అనిపించేలా ఎలివేషన్ సీన్లు, యాక్షన్ ఘట్టాలు ఉంటాయని అంటున్నారు. క్లైమాక్స్లు అయితే సుమారు 400 మంది రౌడీలతో ఒకేసారి ప్రభాస్ తల్లపడేలా ఒక భారీ యాక్షన్ ఘట్టం తీర్చిదిద్దారని, ఆ ఎపిసోడ్తో థియేటర్లో దద్దరిల్లిపోవడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి సెప్టెంబర్ 28న సలారిచ్చే కిక్కు ఎలా ఉంటుందో మనం చూడబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.